మనకి ఎదురు తిరిగే వాళ్ళు తయారవుతున్నారు. వాళ్ళని ఊరుకుంటే లాభం లేదు. ఇక మీదట నేను ఒక్కొక్కరిపై పగ తీర్చుకుంటాను. నా పేరు వందన, కానీ నాతో పెట్టుకున్న వాళ్ళందరికీ దండన తప్పదు. సభాష్, నేను అనుకున్నది అనుకున్నట్టు జరిగింది. సాక్షి, ఇక మీదట నువ్వు దేనికి భయపడాల్సిన పని లేదు. దేవుని సృష్టిలో పనికిరానిది ఏదీ లేదు. నేనెందుకు పనికిరానివాణ్ణంటుంది లోకం? కానీ నా వల్ల నీకు మేలు జరగబోతోంది. మనుషులు వదిలేస్తారేమో, కానీ నమ్మిన వారి చెయ్యి దేవుడు ఎప్పటికీ వదలడు. దేవుడు నీకు మంచే చేస్తాడు. ఈ మిగిలిన ముక్కే సాక్షిని కాపాడుతుంది. నన్ను చూసి లేచి నిలబడ్డావంటే నేనంటే నీకు భయభక్తులున్నాయి. ఓహో, ఈ పుస్తకం చదివి నన్ను నాశనం చేయాలని పథకం వేస్తున్నావా? అంతకు ముందే నేను నిన్ను నాశనం చేస్తాను. నిన్ను బుజ్జి, కొంప ములిగింది. ఏమిటి, ఎందుకు కంగారు పడుతున్నావు? ఏదైనా జరగకూడదు జరిగిందా? ఏమీ లేదు, ఎంతో జాగ్రత్తగా దాచుకున్న కొబ్బరికాయ సాక్షి అక్కడ పారేసిందట. సాక్షికి దానివల్ల ఏమైనా ఇబ్బంది వస్తుందేమోనని కంగారు పడుతుంది. నువ్వు మా అందరికీ పెద్దవు కదా, జరిగిన విషయం నీతో చెబుదామని వచ్చాను. సాక్షికి ఎలాంటి ఆపద రాదు. ఆపదంతా పాపిస్టిది వందనకి. అది వందన అని పేరు పెట్టుకుని నందవనం లాంటి సాక్షి జీవితం
నాశనం చేయాలని చూస్తోంది. నేను మంత్రించిచ్చిన కొబ్బరికాయ సాక్షి పోగొట్టుకున్నంత మాత్రాన సాక్షికి ఏ హాని కలగదు. ఆహా, పర్వాలేదంటావా? పర్వాలేదు, కానీ ఇప్పుడు నేను చెప్పేది సాక్షి చెయ్యాలి. రేపు పౌర్ణమి, పూజ చేయబోతున్నాను. ఆ పూజకు సాక్షి నాతో పాటు ఉండాలి. పూజ సమయంలో సాక్షికి చాలా నిజాలు తెలుస్తాయి. నువ్వు వెళ్ళి వెంటనే సాక్షికి విషయం చెప్పు. అలాగే బుజ్జి, వెళ్ళొస్తాను. సాక్షి, అర్ధరాత్రి వరకు నిన్ను బయట తిరగకూడదని ఎన్నిసార్లు చెప్పాను? అది నేను గుడికి వెళ్ళాను. అక్కడ పూజ పూర్తయ్యాక ఎంతో భక్తితో భజన జరిగింది. దానికి నన్ను ఉండమని మొహమాట పెట్టారు, అందుకే ఆలస్యమైంది. 9 గంటలకే భజన పూర్తయిపోయిందా సాక్షి? నాకు తెలియదనుకుంటున్నావా? నువ్వే కాదు, నేను ఆడదాన్ని. అబద్ధం చెబితే గోడ కట్టినట్టు ఉండాలి. ఉల్లిపొరకాయ తూం తెర కట్టినట్టు ఉండకూడదు. అది మరేమో అత్తయ్య. సాక్షి, నీకు ఫోన్ వచ్చింది. ఎవరి దగ్గర నుంచి? అదే మీ స్నేహితురాలుంది కదా, యామిని. ఆమెకి యాక్సిడెంట్ అయ్యి ఇప్పుడు హాస్పిటల్లో చావు బతుకుల్లో ఉందట. అయ్యో, నేను వెంటనే యామిని చూడాలి. ఆగు, ఇప్పుడేగా చెప్పాను అర్ధరాత్రి పూట బయటకు వెళ్ళకూడదని. మళ్ళీ ఎందుకు బయలుదేరావు? అది కాదత్తయ్య, యామినికి యాక్సిడెంట్ అయ్యి అక్కడ. అదంతా నాకు తెలియదు. నువ్వు ఇప్పుడు బయటకు వెళ్ళడానికి నేను ఒప్పుకోను. ఇక నుంచి నేను అన్నదానికి ఎదురు చెప్పడం నేను ఇష్టపడను. అలా అనకండి, నేను తప్పకుండా వెళ్ళి యామిని చూడాలి. నేను వెళ్ళొద్దని చెప్పట్లేదు సాక్షి, ప్రొద్దుటే వెళ్ళి చూడు అని చెప్తున్నాను. నేను చెప్పేది మీకు ఎందుకు అర్థం కావడం లేదు? యామిని ఆపదలో చావు బతుకులో ఉన్నప్పుడు నేను వెళ్ళి వెంటనే చూడాలా అక్కర్లేదా? సంజయ్, నువ్వైనా సాక్షి కొంచెం అర్థమయ్యేటట్టు చెప్పు. మన ఇంటి గోడలు అర్ధరాత్రి ఎక్కడెక్కడో తిరుగుతూ ఉంటే ఎలా? అబ్బబ్బబ్బా, మొదలుపెట్టారా? పగలంత కష్టపడి ఒళ్ళంతా హోనం చేసుకుని ఇంటికి వస్తే కొంచెం కూడా సంతోషం లేకుండా చేస్తున్నారు ఈ కొంపలో. అసలు మీరంతా ఏం మనుషులు? ఇది ఏం కొంప? చచ్చా. ఇప్పుడు నేను బయటకెళ్తే సంజయ్ నా మీద కోప్పడతారు, అసలే చిరాగ్గా ఉన్నారు. సారీ యామిని, వెంటనే నిన్ను చూడడానికి రాలేకపోతున్నాను. యామిని పని అయిపోయింది. ఇప్పుడు మనం చూడాల్సింది ఆ ఆడ మగ కాని వాడి పని. వాడు తెగ ఎగిరిగిరి పడుతున్నాడు, చాలా పిచ్చి వేషాలు వేస్తున్నాడు. అన్నీ తనకే తెలుసని విర్రవీగుతున్నాడు. ఇప్పుడు నా గురి వాడి మీదే. శత్రువు లేని సామ్రాజ్యాన్ని మనం తొందరగా నిర్మించుకోవాలి. ఆ సామ్రాజ్యం మనది.
అందుచేత మన శత్రువులను మనమే నిర్మూలించాలి. భూత ప్రేత పిశాచాలకు జయం కలగాలి. జై కపాలిక, జై కపాల భైరవ, జై కపాలిక, జై జై కపాల భైరవ, జై జై కపాలిక, జై జై కపాల భైరవ, జై జై కపాలిక, జై కపాల భైరవ, జై కపాలిక, జై జై కపాల భైరవ, జై 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 జై కపాలిక, కపాల భైరవ, జై కపాల భైరవ, జై కపాలిక, కపాల భైరవ, జై కపాలిక, కపాల జై కపాల భైరవ, జై కపాలిక, జై కపాల భైరవ, జై కపాల భైరవ. ఐ యామ్ సారీ సంజయ్, ఇప్పుడు నేను చేసే పని మీకు బాధ కలిగించవచ్చు, కానీ నాకు మరో మార్గం తోచడం లేదు. యామిని, నాకెంతో ఊరట కలిగించిన స్నేహితురాలు, నేను తప్పకుండా చూసే తీరాలి. చెప్పింది నిజమే, సాక్షి లేదు. ఇంతకీ ఇంత రాత్రి వేళ సాక్షి ఎక్కడికి వెళ్ళినట్టు? ఆమె స్నేహితురాలు యామిని చావు బతుకులో ఉంది కదా, చూడ్డానికి వెళ్ళినట్టుంది. నువ్వు దిగులు పడకత్తయ్యా, సాక్షి యామిని చూడదు. నా మంత్రశక్తితో దాన్ని దారిలోనే అడ్డుకొని ఆపుతాను. నిజానికి ఇది మంచి అవకాశం. సంజయ్కి సాక్షికి మధ్య కలతలు సృష్టించి గొడవలు పెంచడానికి చక్కని సందర్భం. సంజయ్ నిద్రలేస్తాడు, సాక్షి బయటికి వెళ్ళిన విషయం చెప్తాను. సందేహం అనే నిప్పును సందర్భం అనే గాలితో రెచ్చగొడతాను. నిప్పు రాసుకుని పొగొస్తుంది. ఆ పొగతో సాక్షి కళ్ళు, నిప్పుతో సాక్షి బతుకు మండుతుంది. సాక్షికి సంజయ్కి అప్పుడప్పుడు గొడవలు వస్తేనే రేపు సాక్షి మన గురించి ఏదైనా చెప్పినా సంజయ్ నమ్మకుండా ఉంటాడు. సాక్షికి ఉన్నట్టుండి రెక్కలు మొలిచాయి. సాక్షి సంజయ్ను వశపరుచుకొని గుప్పెట్లో పెట్టుకుంది. రేపు ఆడా మగా కానివాడు చేసే పూజకి సాక్షి వెళ్ళకూడదు. ఆ పూజకు వెళ్ళిందో మన గురించి అన్ని విషయాలు సాక్షికి తెలిసిపోతాయి. మనం ఉండేవాళ్ళం అనుకుంటే సాక్షి జగముండి మనం అడ్డు చెప్పినా ఆగదు.
సంజయ్తో చెప్పి వాణ్ణి ఒప్పించి వెళ్ళిపోతుంది. మనం ఏదో ఒకటి చేయాలి. ఎలాగోలా సాక్షిని ఆపేయాలి. ఆమె ఆ పూజలో పాలు పంచుకోకూడదు. ఇక మాటలొద్దు. ఇప్పుడు కావాల్సింది చేతలు. సాక్షిని ఎలా ఆపాలో నాకు తెలుసు. నాకు తెలుసు. జై కపాలి, జై కపాలి, జై కపాల, జై కపాల భైరవ, జై జై కపాలి, జై కపాల భైరవ, జై సాక్షి. అమ్మా, సాక్షికి ఏమైందమ్మా? అంత కంగారు పడాల్సింది ఏమీ లేదురా. సాక్షికి జ్వరం వచ్చిందంతే. లేదండి, నాకు జ్వరం లేదు. ఆ విషయం చెప్పాల్సింది నువ్వు కాదు, డాక్టర్. డాక్టర్ గారు, జ్వరం ఎంతుంది? జ్వరం 104 డిగ్రీలు. నాకు జ్వరం లేదు, నేను బాగానే ఉన్నాను. నన్నెవరు నమ్మరేమిటి? ఇదిగో నేను రాసిన మాత్రలు ఇవ్వండి, జ్వరం తగ్గిపోతుంది. అవసరమైతే నాకు ఫోన్ చేయండి, వచ్చి చూస్తాను. అలాగే. సంజయ్, ఈ మందులు తీసుకురా. అలాగే అమ్మా. సాక్షి, నువ్విప్పుడు వట్టి మనిషివి కాదు. నిన్ను, నీ కడుపులో ఉన్న బిడ్డని జాగ్రత్తగా చూడాల్సిన బాధ్యత మాది. కానీ ఇప్పుడు నాకేమీ కాలేదు. ఏదో అయిపోయినట్టు ఇదే మాట పదే పదే చెప్తారేమిటి? సాక్షి, ఎదురు చెప్పొద్దు. మీ నాన్న చనిపోయి నువ్వు దిక్కులేని దానివైపోతే పెద్ద మనసు చేసుకుని నిన్ను ఈ ఇంటికి కోడలి చేసుకున్నావు. అత్తయ్య చెప్పేది బుద్ధిగా విను. నువ్వు చక్కగా విశ్రాంతి తీసుకో. ఎట్టి పరిస్థితుల్లోనూ బయటికి వెళ్ళొద్దు. అర్థమైందా? రెండత్తయ్య. నాకు జ్వరము గిరము ఏమీ లేదంటే ఎవరో నన్ను నమ్మరేంటి?